ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. కన్యారాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది, మానసికమైన ఉత్సాహం కలుగుతుంది, రాజకీయ సంబంధాల విషయాలు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి, బెట్టింగుల మీద బాగా సంపాదిస్తారు, మానసికమైనటువంటి ధైర్యం కలిగి ఉంటారు, ఏమీ ఆందోళనపడాల్సిన అవసరం లేదు, ప్రతి విషయంలో కూడాను మీకు మీరుగా సాధించే విజయాలు మీ ప్రతిష్టను పెంచుతాయి, మీ కుటుంబ ప్రతిష్టను పెంచుతాయి, పిల్లల విషయంలో ఉన్న దిగులు తీరిపోతుంది, వాళ్ళకి సెటిల్మెంట్ రావటం, ఉద్యోగం రావటం, సంబంధాలు కుదరటం, వాటిని ఘనంగా చేయటం అన్నీ చకచకా జరిగిపోతాయి. ఎన్నో రోజులుగా దిగులు పడుతున్నటువంటి అంశాలు ఒక వారం రోజుల్లోనే పరిష్కారం కావటం మీ ఆశ్చర్యానికి, దేవుడి పట్ల మీకున్న ఆరాధనకి, బాబావారి పట్ల మీకున్నటువంటి శ్రద్ధకి, మీ భక్తికి ఒక తార్కాణంగా ఉన్నాయా అనిపించే విధంగా ఉంటుంది. 10 మందికి సహాయం చేయడానికి అవసరమైనటువంటి పదవి సంపాదించగలుగుతారు, ఆర్థిక స్తోమతను కూడా సంపాదించగలుగుతారు, ఏమీ అనుమానపడాల్సిన అవసరం లేదు. ఈ రాశిలో జన్మించిన వారికి విద్యా వ్యాపారం, వైద్య వ్యాపారం, మద్యం వ్యాపారం 3 పూలు 6 కాయలుగా ఉన్నాయి, ఏమీ ఆందోళనపడాల్సిన అవసరం లేదు. ఏదో విధంగా డబ్బులు సంపాదించడమే ధ్యేయం, దాన్ని సాధించడానికి ఎన్ని రకాల మార్గాలైనా అనుసరిస్తారు, నూతనమైన వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకుంటారు, చట్టని పద్ధతి లేని కొన్ని వ్యాపారాలు చేసి బాగా డబ్బులు సంపాదించగలుగుతారు, డబ్బులు సంపాదించిన తర్వాత ఆ చట్టని పద్ధతి లేని వ్యాపార వ్యవహారాలు మానేసి చట్టబద్ధమైన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటిలో వీటిని పెట్టుబడిగా పెడతారు, అక్కడి నుంచి పర్మనెంట్ ఇన్కము దిగులు లేకుండా వస్తుంది, అది ఈ వారం జరుగుతుంది. అదే కూడంలో గతంలో కొనుగోలు చేసిన స్థిరాస్తుల విలువ ఇప్పుడు 10 రెట్లు పెరగడం మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది. ప్రతి కోణంలో కూడాను మిమ్మల్ని మీరు ఫోకస్ చేసుకోవడానికి, సంస్కరించుకోవడానికి ఇష్టపడతారు, ఉపన్యాసాలు చెప్తారు, లెసన్స్ చెప్తారు, కౌన్సిలింగ్ చేస్తారు, మంచి వాక్చాతుర్యం ఉన్నటువంటి మేధావిగా గుర్తింపు పొందగలుగుతారు. మ్యాథమెటిక్స్లో మీకున్నటువంటి అఖండమైన పరిజ్ఞానం ఈ వారం మీకు ఉపయోగపడుతుంది. వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయి, మీ స్థానం పెరుగుతుంది. ఎవరు ఎన్ని విధాలుగా మాట్లాడుకున్నా ప్రజల్లో విజయం సాధించి విజయభావటం మీరు ఎగరవేయగలుగుతారు. మీకు సంబంధించిన వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవాలనుకుంటున్న వ్యక్తుల్ని ఇంటికి, కుటుంబానికి దూరంగా పెడతారు. వ్యక్తిగత రహస్యాలు కాజేసి తెలుసుకొని ఇతరులకు చేరవేస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారితో భావబంధాలు పూర్తిగా తెచ్చేసుకుంటారు. వాళ్ళు బంధువులైనా సరే, సన్నిహిత సహోదరులైనా సరే, తోడబుట్టిన వాళ్ళైనా సరే, వాళ్ళ విషయంలో ఎలాంటి ఎగ్జామ్స్ లేకుండా ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటారు. ప్రతి విషయంలో కూడాను పట్టుదలతోటి, నిజాయితీతోటి వ్యవహరించడం వల్ల సమాజం మీద మంచి పట్టు లభిస్తుంది. అనేక రకాల రంగాల్లో మీకు నిష్ణాతులైనటువంటి వాళ్ళు మీకు మిత్రులుగా దొరుకుతారు. వాళ్ళ సహకారంతో నూతనమైనటువంటి వ్యాపార వ్యవహారాలని నడపాలని చెప్పిన ఆలోచన చేస్తారు. జేబులో డబ్బులు లేకపోయినా పెట్టుబడికి డబ్బుల్ని బ్యాంకు నుంచి తీసుకొచ్చి ఆ కార్యక్రమాలు విజయవంతంగా చేయగలుగుతారు, అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించగలుగుతామనే నమ్మకాన్ని మీరు కలిగి ఉంటారు. జరగబోయేది కూడా అదే. మీ శక్తికి మించి శుభకార్యాలు ఘనంగా చేయటమే కాకుండా చాలా పెద్ద పెద్ద వాళ్ళు, ముఖ్యమైన వ్యక్తులు, సమాజంలో ఉన్న ముఖ్యమైన వ్యక్తులు వివాహానికి రావటం మీ అంతస్తును పెంచే విధంగా మారుతుంది. ఇంత పెద్ద స్థాయి కలిగిన వాళ్ళు ఇంతమంది పెళ్లికి వచ్చారంటే మరి ఆయనకి ఎంత పొరుగుపడి ఉందో అనుకుని మీ శత్రువర్గం గజగజ వణికిపోతారు.
మిత్రవర్గం సంతోషపడతారు. ఈ రాశిలో జన్మించిన వారు మీ ఇష్టమైన దేవుడికి మీ ఇష్టమైన దేవతకి పదమ తాంబూలాన్ని నివేదనగా పెట్టి తర్వాత దాన్ని ప్రసాదంగా స్వీకరించండి. అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. రావుగేతులు మారారు కాబట్టి ఈ రాశిలో జన్మించిన వారు ఉదయం సాయంత్రం సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయటం చెప్పదగినటువంటి సూచన.